శివగారు, మరికొన్ని గంటల్లో దేవర మాన్యత ఊగిపోబోతోంది ప్రపంచం అంతా. ఎట్లా అనిపిస్తోంది అంటే, ప్రేక్షకుల దేవరగా ఎన్టీఆర్ తెర మీద కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు లేని ఒక మాస్ అవతార్ని చూపించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏదైనా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారా? అందరం వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఎక్సైటెడ్. జస్ట్ ఐ థింక్ వన్ డే టు గో. ఎన్టీఆర్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు అది క్యాటర్ చేస్తూ, నేను అనుకున్న కథను చెప్తూ, డెఫినెట్లీ అందరికీ నచ్చే కథ అవుతుందని అందరం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఎన్నో మాస్ సినిమాలు చూసాం ఎన్టీఆర్ని, కానీ మీరు చూపించినట్లుగా ఏ ఒక్క మూవీలో కూడా మేము చూడలేదు. అంటే ఒక కొత్త మాస్ అవతార్ని చూస్తున్నాం. ఆయన్ని అనుకునే ఈ కథ రాశాను అని చెప్పారు మీరు. ఎట్లా ఉండబోతోంది ఆయన క్యారెక్టరైజేషన్? అండ్ అందరికీ డౌట్ ఏంటంటే, తండ్రి కొడుకులా అన్నాదమ్ముళ్ళా అని. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ది ఫిల్మ్, కానీ వన్ డే టు గో కాబట్టి ట్రైలర్లో మ్యాక్సిమం చాలా మంది కన్వే అయింది, కొందరు ఇంకో రకంగా ఏదో అనుకుంటున్నారు. లెట్ దెమ్ థింక్. ఓకే, బాగుంది, అలా ఇట్స్ ఫన్. ఇంకొక 24 అవర్స్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, అందరికీ తెలుసు. కానీ అండ్ కమింగ్ బ్యాక్ టు ఎన్టీఆర్ గారు, ఇట్స్ వెరీ ఇంటెన్స్ యాక్టర్. అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ చెప్పాలి ఇలాంటి యాక్టర్ దొరికినప్పుడు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ రోట్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ హిమ్. డెఫినెట్గా అంటే ఎంత రాయగలిగితే అంత పండించే యాక్టర్ కాబట్టి, అంటే వేరియస్ ఎమోషన్స్ సినిమాలో అన్ని ఎమోషన్స్ చేయటంలో ఆయనకు ఛాలెంజ్ చేస్తే, ఆయన మనకి రివర్సల్లో ఇంకో ఛాలెంజ్ చేస్తాడు ఆయన. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ అని. సో ఆబ్వియస్గా మనకి ఇంకా రాయాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సీన్ ఇంకేమైనా చేయాలా, ఇంకా ఇంటెన్స్గా తీయాలనిపిస్తూ ఉంటుంది. సో ఐమ్ హ్యాపీ అండ్ ఆల్వేస్ లక్కీ టు వర్క్ విత్ ఎన్టీఆర్. యా,